ఉమ్మడి నల్గొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలోనూ 33 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు ఉంటూ ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనంతపురంలో భానుడి దెబ్బకు బయటకు రావాలంటనే ప్రజలు భయపడుతున్నారు. రోహిణీ కార్తే రావడంతో ఎండలు సుర్రుమంటున్నాయి. మరోవైపు వడగాల్పులతో జనాలు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు నిత్యం రద్దీగా ఉన్న చోట ఏసీ హెల్మెట్లను పెట్టుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎండలు తంచి కొడుతున్నాయి. రోహిణీ కార్తే ప్రవేశించడంతో రోడ్లు పగిలే పరిస్థితి. ప్రస్తుతం మనం అనంతపురం నగరంలోని ప్రధాన కూడలలో ఉన్న ప్రధాన కూడల్లో ఎండ వేడిని తట్టుకోవడానికి అధికారులు ఏదైతే ఉందో తెరలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ప్రధాన కూడల్లో మనం చూడొచ్చు, ట్రాఫిక్ సంబంధించి ఎవరైతే ఉంటామో వాహనదారులకి ఎండ నుంచి ఉపశమనం కలగడానికి పెద్ద పెద్ద తెరలు కూడా కట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు అనంతపురం పోలీసులు ఏదైతే ఉందో నిత్యం ట్రాఫిక్లో ఎండకుండి విధులు నిర్వహిస్తుంటారో దాదాపుగా అనంతపురంలోనే నిన్నటింటి ప్రయత్నకంగా ఏసీ హెల్మెట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏసీ హెల్మెట్లు పంపిణీ చేసి ప్రధాన కూడల్లో ఏదైతే ఉందో వారి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ ఏసీ హెల్మెట్లు ఎలా పనిచేస్తున్నాయి, ఎందుకు ఏసీ హెల్మెట్లు ఇచ్చారో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం. చెప్పండి సార్, మీకు ఎందుకు ఏసీ హెల్మెట్లు ఇచ్చారు, ఇవి ఎలా పనిచేస్తున్నాయి? సార్, ఇప్పుడు మా ఎస్పీ గారు, మా డిఐజీ గారు మా ట్రాఫిక్ మీద చాలా ఇంట్రెస్ట్గా మాకు ఏసీ హెల్మెట్లు తెప్పించారు. వారికి చాలా ధన్యవాదాలు. అయితే మాకు ఇక్కడ ట్రాఫిక్లో హెవీగా ఎండలు ఉండడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని మా ఆఫీసర్లు గ్రహించి మాకు సర్వీస్ కోసం మాకు వాళ్ళు ఈ హెల్మెట్లు తెప్పించారు. ఇవి ఇంకా నిన్ననే డెమోకి మాకు అలౌ చేశారు సార్. కొత్తగా పెట్టుకున్నాం, మాకు కొద్దిగా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది, బాగానే ఉన్నాయి. మీరు ఎండల్లో ఉంటారు మొత్తం, ఇక్కడ చూసా ఈ మెయిన్ ప్రధాన కూడలు ఎండ వేడి అధికంగా ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఏదైతే ఉందో మీరు పెద్ద పెద్ద తెరలు కూడా కట్టిన పరిస్థితి, ఈ ఎలా ఉంది, ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఎండలు? సార్, ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ మనం ఎండల గురించి మనం చెప్పేది ఏం లేదు. ట్రాఫిక్ కూడా అలాగే హెవీగా ఉంది. మాకు నిత్యము మాకు ట్రాఫిక్ సమస్యతో ఈ ఎండలతో ఇబ్బంది పడుతున్నాము. మా ఆఫీసర్లు అది గ్రహించి మాకు ఏసీ హెల్మెట్లు తెప్పించారు సార్. మా ఎస్పీ గారు, కొత్తగా వచ్చిన ఎస్పీ గారు మాకు ఇమ్మీడియట్లీ మాకు వాటర్ బాటిల్లు, మాకు క్యాప్లు, మాకు అన్ని మా వెల్ఫేర్, మాకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ ఇప్పించారు. మా ఏది ఉందో ప్రధానంగా అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా కానిస్టేబుల్స్కి, ట్రాఫిక్లో విధి నిర్వహణ కానిస్టేబుల్స్కి ఏసీ హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ వారికి ఏసీ హెల్మెట్లు కూడా నిన్నటించి ధరించి వీరు విధులు కావాల్సి జరుగుతున్న పరిస్థితి. మరో కొందరు ఎవరైతే ఉన్నారో వాహనదారులు ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎలా ఉంది, ఎండ వేడి మింటి ఉపశమనం పొందడానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఎండలు అధికంగా ఉన్నాయి, ఎందుకు వచ్చారు, ఏ పని నిమిత్తం వచ్చారు? రోహిణీ కార్తె ఏంటంటే మరింత టెంపరేచర్ పెరిగింది, ఇప్పటికే 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది, ఎలా ఉంది ఎండలు? సార్, రేపు చిన్న పని మీద కదిరి నుంచి అనంతపురం వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వేడిగా ఉంది, ఎందుకంటే రాయలసీమలో రాళ్ళు పగిలేలాగా ఎండు ఉంది అనేటువంటి పరిస్థితి మాకు అనిపిస్తుంది. ఈ వారం దాదాపు ఈ వారం రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి. బయటకు రావద్దండి, ఈ వారం రోజులు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి, వడగాల్పుల వల్ల డిహైడ్రేషన్ అవుతుంది, చాలా ఇబ్బందులు పడతారు. వైద్యులు అయితే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో స్పష్టంగా కనపడుతుంది. కెమెరామెన్ సుదర్శన్ శ్రీనివాస్ ఎన్టీ.